భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కిడ్నాప్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అయిన ఆకుల ప్రభాకర్ ను కొంతమంది అగంతకులు బెదిరించి చంపుతామని కిడ్నాప్ చేశారు. అతని వద్ద నుండి కొంత మొత్తంలో డబ్బు తీసుకుని ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక ఇనోవా వాహనంలో ప్రభాకర్ ను ఎక్కించుకుని తిరుగుతుండగా పాల్వంచలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానం వచ్చి ఇనోవా వాహనాన్ని తనిఖీ చేయగా ప్రభాకర్ తో పాటు 5 కిడ్నాప్ ముఠాను పట్టుకుని వారి వద్ద నుండి 2 లక్షల రూపాయల నగదు, ఒక తల్వార్, ఇనోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆకుల ప్రభాకర్ కు గతంలో రవి అనే వ్యక్తితో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ ఉండగా వారి మధ్య విభేదాలు రావడంతో రవి ఈ కిడ్నాప్ కు దారితీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐదుగురు బలవంతంగా కిడ్నాప్ చేసి నా ముఖానికి కళ్ళకి కళ్ళగంతలు కట్టేసి నోట్లో గుడ్డని ముక్కి కాళ్ళు చేతులు కట్టేసి ఇన్నోవా సీట్ ఎంత భాగంలో వేశారు. నేను మధ్యలో అరుస్తానేమో అని భయంతో నాకు థమ్స్అప్ దాంట్లో కొంచెం మందు కూడా పోసి కలిపి బలవంతంగా తాగించి స్పృహ లేకుండా చేయాలని ప్రయత్నం చేశాను. మళ్ళీ నా కోపంతో నేను అద్దాలను మొలగొట్టాలని ఒకసారి చూస్తే నన్ను ముఖం మీద బాగా అందరు కలిసి కొట్టి మళ్ళీ ఇన్న వాళ్ళ కింద పడేసి. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్వంచ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐ రాఘవేందర్రావు, ఎస్ఐ రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ రవి పాల్గొన్నారు. ఎస్ఐ గారు తన సిబ్బందితోటి వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఒక ఇన్నోవా వెహికల్ చాలా అనుమానాస్పదంగా వెళ్తుంది. ఇమీడియట్ గా ఎస్ఐ గారు దాన్ని చేంజ్ చేయాలని ఆపాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆపకుండా వెళ్తున్నారు. అమ్మాన్తో చేసి పట్టుకోవడం జరిగింది. చేసేసి వెహికల్ సెర్చ్ చేస్తే అందులో ఒక వ్యక్తి కళ్ళకు గంతలు కట్టి ముక్కు వేయబడ్డట్టుగా ఉంది. ఇది కిడ్నాప్ అని భావించారు. మిగతా వాళ్ళని కూడా బయటికి తీసి అందరిని విచారిస్తే ఇందులో ఆకుల ప్రభాకర్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో పాల్గొన్న వాళ్ళు అబ్దుల్ రెహమాన్, సమీర్ తివారీ, ముజాహిద్, షేక్ నవాబ్ పాషా, రంజిత్ సింగ్, వీళ్ళంతా హైదరాబాద్కు చెందిన వాళ్ళు. రవి అనే వ్యక్తి వల్ల వాళ్ళు ఇతన్ని హైర్ చేసుకున్నారు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేస్తే సుమారుగా 30 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పడంతో వీళ్ళు ఈ పనికి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఆకుల ప్రభాకర్ను హైదరాబాద్లోని కాజీపల్లి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉన్నారు. దీంట్లో కిడ్నాప్లో వీళ్ళని అలాగే తిప్పుతూ ఉన్నారు. ఒక దగ్గర ఆగితే బాగుండదని తిప్పుతూ ఉన్నారు. తిప్పుతూ ఉంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావడంతో